చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా తట్టుకోగలిగే శక్తి ఉంటుంది మనకి. డిప్రెస్ అయిపోవు, అరే అరే ఏంటి ఇలాగ అయిపోయినా, ఆ ఇది ఉండదు, ఆ కన్ఫ్యూషన్ ఉండదు. అందువల్ల ఒకటే విధంగా ఉన్నాం అనుకోండి, హ్యాపీగా ఉండొచ్చు. నా సక్సెస్ వచ్చి నాకు ఎన్నో ఎన్నో సక్సెస్లు వచ్చినాయి కదా బిగినింగ్ డేస్, నేను ఆ సక్సెస్ ఎంజాయ్ చేయలేదు. నేను ఐ నెవర్ ఎంజాయ్, భయం వేసేది నాకు. దీన్ని నిలబెట్టుకోవాలంటే మళ్ళీ ఈ పాటలు హిట్ ఇలా హిట్, నెక్స్ట్ సినిమా ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఏ రేంజ్లో ఉండాలి, ఏ రేంజ్లో ఉండాలి, అలాగా ఆలోచించి ఆలోచించి ఆ దీంట్లో పడిపోయాం అంతే. అక్కడి నుండి మాకు అది అలాగ వచ్చింది. నిజంగా అది నాన్నగారు ఆశీస్సులు. నాన్నగారు అయితే చాలా నెమ్మది మనిషి అయినా అంత చాలా గొప్ప మనిషి, మన యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా కూడా మా నాన్నగారు అంత అంటే నిజాయితీ పని చేసే విధానంలో ఆ నిజాయితీ, అంత నేర్చుకున్న సంగీతాన్ని ఎంత మ్యాక్సిమం వాడాలి, ఎక్కడెక్కడ వాడాలి అన్న ఉద్దేశం అక్కడ అక్కడ నుండి వచ్చింది మాకు, మా బాడీ దగ్గర నుంచి. అలాగే అంటే అదే మమ్మల్ని పెంచిన విధానం కానీ, మాకు అంటే ఇతరులను గౌరవించడం తెలుసు కానీ ఎవరిని విమర్శించడం, ఎవరి గురించి మాట్లాడుకోవటం మాకు తెలియదు. అందరినీ బ్లెస్ చేస్తూనే ఉంటాను నేను, ఎప్పుడు అందరూ బాగుండాలంటే నాకు అది అది చూసి ఎంజాయ్ చేస్తుంటాను నేను. ఎక్కడికి వెళ్ళినా కూడా అబ్బా అందరూ బాగున్నారే చాలు, ఎప్పుడు ఇలాగే ఉండాలి అని మనం పాజిటివ్గా అనుకోవాలి. ఇప్పుడు రేపు మన అందరికీ బాగుంటుంది అది. ఇప్పుడు నేను ఒక్కని నా స్వార్థానికి నా కుటుంబాన్ని అనుకుంటే దట్ ఇస్ డిఫరెంట్, కానీ 10 మందిని మనం ఎప్పుడు బాగు కోరుతామో మనం అందరూ కూడా బాగుంటాం అని అది నేను నా ఎక్స్పీరియన్స్లో చాలా చూసేసాను. ఎందుకంటే వెరీ సింపుల్గా ఇప్పుడు నాకు చాలా అవసరం వస్తుంది అనమాట. ఎక్కడ నుండో డబ్బులు అంటే డబ్బుకి అవసరం అనుకోండి, చాలా ఇది గొంతు పీకల దాకా ఉంటుంది, ఇంకా ఏం చేయాలి అది ఏం చేయాలి, కరెక్ట్గా వచ్చి వచ్చేస్తుంది ఆ టైంకి. అంతే, దానికి కారణం ఏంటంటే అది మనం ఇచ్చి పుచ్చుకోవటం అంటారే. అలాగే మనం ఎవరికైనా సమయానికి ఎవరికైనా హెల్ప్ చేసామనుకోండి, వాళ్ళకి అర్జెంటు ఏదో ఒక దీంట్లో మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు మన స్నేహితుల్లో కానీ మన బంధువుల్లో కానీ ఎవరికి ఏదో అవసరం ఉంటుంది. మనిషి అన్న తర్వాత అందరికీ అవసరాలు ఉంటాయి, ఒక్కళ్ళు ఇచ్చి పుచ్చుకోవటమే మనుషులు అంటే. ఇక్కడ ఎవరు ఏంటి మొత్తం స్వార్థంతో మూట కట్టుకుని ఏం చేసుకుంటాం కదా. అందువల్ల నేనే పెద్ద కోటీశ్వరుని కాదు, కానీ నాకు ఉన్నంతలో నా సంపాదనలు ఉన్నంతలో అందరికీ 10 మందికి హెల్ప్ చేస్తాను, అందరూ బాగుండాలని కోరుకుంటాను, నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉంటాను. దిస్ ఇస్ మై లైఫ్. మీ కోట్లక్కర్లే, మీ పేరే కోటి, మీ మనసే కోటి. అది అందరూ ఆడియన్సు ప్రేక్షకులు అందరూ నన్ను ఆదరిస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా నన్ను ఆదరిస్తారంటే నిజంగా అవన్నీ నేను సంపాదించుకోగలిగాను వాళ్ళందరూ ప్రేక్షకుల ఆశీర్వచనంతో. ఇన్ని సినిమాలు ఇన్ని పాటలు ఎప్పుడు నేను యాక్చువల్లీ యూట్యూబ్స్ ఈ మధ్య చూస్తుంటాను, నా పాటలు ఎప్పుడో వినాలనిపిస్తాను నాకు. సడన్గా ఏదో పాట గుర్తుకొస్తున్నది, ఏదో విందాం అని వింటూ ఉంటే దాంట్లో కమెంట్స్ ఉంటాయి, ఒక్కొక్కరు ఎంత గొప్పగా కమెంట్స్ రాస్తుంటే ఎంత ఆనందం వేస్తుంది. అబ్బాయి ఇంత కష్టపడి మనం చేసాం దానికి ఎంత ఎంత గొప్పగా వాళ్ళు కమెంట్స్ ఇస్తున్నారు. కోటి ద గ్రేట్ బా మ్యూజిక్ అంటే మెలడీ కింగ్ అని అది చదువుతారా మీరు కామెంట్స్? చదువుతుంటారు, ఊరికెక్కడ చదువుతూ. సెహరీ కామెంట్స్ కూడా చూసాను నేను, దాంట్లో మీకు ఫాదర్ అని కాకుండా అందరూ అలాగే అరే బాలుగారులా అని అనిపిస్తుంది అన్న వాళ్ళు చూసాను నేను. ఇవాళ చదివాను నేను కామెంట్స్. మీరు ఆ డైలాగ్ చెప్పారు కదా ఒకటి, జీవితంలో తీసుకునే నిర్ణయం అనేది ఉంది కదా, దాని గురించి కింద అలా రాశారనమాట, మరో బాలుగారు దొరికారు సినిమా ఇండస్ట్రీకి అన్నట్టుగా. యాక్టింగ్లో చాలా 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 ఇష్టం ఆయన అంటే నాకు చాలా గౌరవం, ఒక సొంత బ్రదర్ లాగా మాకు. సో అలాగే అన్న, ఇప్పుడు మీరు ఇందాక అడిగిన దానికి ఇన్స్టంట్ క్వశ్చన్ ఏంటంటే, ఎంట్రీ దొరికి చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు, సక్సెస్ అవ్వకపోవచ్చు కూడా. ఎంట్రీ దొరికినంత ఈజీ సక్సెస్ అవ్వలేరు కదా, ఎవరో ఉన్నారు ఫోర్ ఫాదర్స్ అని చెప్పి వచ్చేస్తారు. కానీ కొంతమందికి ఎంట్రీ దొరక్క చాలా కష్టపడతా ఉంటారు కదా, ఇద్దరిలో ఎవరు సక్సెస్ అవ్వగలుగుతారు అనేది నా ప్రశ్న. ప్రయత్నిస్తూ ఉంటారు చూసారా, వాళ్ళకి ఆ ఓపిక ఉండాలి. ఎక్కడో మీలో ఉన్న ఆ డెడికేషన్, ఆ వర్షిప్, ఆ వృత్తి మీద బా నేను ఇంత గొప్ప రైటర్ అవ్వాలి, గొప్ప డైరెక్టర్ అవ్వాలి, గొప్ప ఆర్టిస్ట్ అవ్వాలి, గొప్ప మ్యూజిషియన్ అవ్వాలి, ఆ ఫైర్ ఉంటుంది చూసారా, ఆ ఫైర్ డెఫినెట్గా ఎప్పుడో ఫైర్ అవుతుంది, ట్రిగర్ అవుతుంది, అది మటుకు డెఫినెట్. అందువల్ల మనం డిసప్పాయింట్ అయిపోయి ప్రయత్నించి ఎవరు వచ్చే అంటే ఏంటరా మనం ఇంత ట్రై చేసినా దొరకట్లేదు అని మటుకు డిసప్పాయింట్ అవ్వకండి. ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్ రియలీ, మీ టాలెంట్ మీకే తెలుస్తుంది. ఎప్పుడు మీ టాలెంట్ మీలో పెట్టుకోకుండా కొంచెం అలా బయటికి చూపిస్తూ ఉంటే అబ్బా చాలా బాగుందిరా నువ్వు పాడిన పాట బాగుంది, అబ్బా నువ్వు చూపిన స్టోరీ చాలా బాగుంది, అయ్యి నీ ఐడియా చాలా బాగుంది, కెమెరా ఐడియా సీ, ఇలా 10 మందికి వాడు షేర్ చేసుకున్నాడు అనుకోండి, డెఫినెట్లీ ఆ ఒక ఆ నమ్మకం కూడా తనకి తను అనుకున్న ప్రొఫెషన్కి వెళ్ళడానికి చాలా దగ్గర అవుతుంది. అందువల్ల నేను అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అనుకోలేదు, గాడ్ ప్రామిస్గా. నా అసలు నా ప్రొఫ్ నా నా వే ఆఫ్ థింకింగ్ వేరు అసలు.
నేను వేరే ఏదో అవుదాం అనుకున్నాను, నేను ఇలాగ వచ్చేసాను. ఏం చేయడం, భగవంతుడు రాశాడు అంతే. అంటే స్కూలింగ్లో ఏం చేసేవారు అప్పుడు, అంటే చదువుకునేటప్పుడు ఏమంటారు ఇదే లైఫ్ ఏముంది, ఫ్రెండ్స్ తిరగటం చదవటం, పెద్ద చదువు కూడా కాదు, పెద్ద చదువు కూడా కాదు నాది, ఏదో చదువుకునేవాడిని. కానీ ఏదో మైండ్ మటుకు ఎక్కడో ఉండేది టోటల్గా, అది అదే నాకు తెలియదు. ఏదో ఇంటర్వ్యూలో చూసాను నేను, మీరు ఎక్కడో ఏదో షిప్ని చూసి. అంటే మాకు చిన్నప్పుడు మా నాన్నగారిని చూడడానికి విక్రాంత్ షిప్ అని వార్ షిప్ ఉండేది మనకి, ఇండియాకి భారతదేశానికి యుద్ధ నౌక అది విక్రాంత్. అది విశాఖపట్నం నుండో కలకత్తా నుండో చెన్నైకి వచ్చింది. అది వచ్చినప్పుడు అందులో చాలామంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ఏది క్యాప్టెన్స్ అని కొంత మామూలు స్టాఫ్ ఉంటారు కదా సైలింగ్, వాళ్ళందరూ మెరైన్ ఇంజనీర్స్, వాళ్ళందరూ ఒక 12 మంది 15 మంది మా ఇంటికి ఒకే గుంపుగా వచ్చారు. ఓకే, అందరూ వైట్ డ్రెస్ వేసుకుని, కొంతమంది మామూలు డ్రెస్సులు. మామూలుగా నాన్నగారిని చూడడానికి వస్తుంటారు కదా అనేసి అని అనుకుంటే అందరూ ఆఫీస్ రూమ్లో కూర్చొని ఇలా మాట్లాడుతున్నారు అన్నమాట. ఎవరు ఏంటి గుంపు వచ్చారంటే చూసేసరికి అందరూ నాన్నగారితో మాట్లాడుతుంటే అప్పుడు ఏంటి ఏంటి అంటే విక్రాంత్ షిప్ నుండి వాళ్ళు వచ్చారు, అయితే క్యాప్టెన్ వాళ్ళందరూ వచ్చారు అని నాన్నగారిని సన్మానించి. అప్పుడు నాన్నగారు అడిగారన్నమాట, ఏమండి మా పిల్లలు కూడా వచ్చి చూడొచ్చా షిప్ అని. అయ్యయ్యో మాస్టర్ గారు తప్పకుండా ఎనీ టైం అంటే, అప్పుడు ఒక సాయంకాలం ఈవినింగ్ టైంలో తీసుకెళ్ళారు మమ్మల్ని. భలే ఉంది ఆ షిప్పు ఎక్కేసారు, అక్కడ దాంట్లో జ్యూస్లని ఇచ్చారు మాకు, స్పెల్బోన్ అయిపోయినా స్పీడ్ షిప్పు చూడగానే నాకు అబ్బా నేను మరీ ఇంజనీర్ అయిపోలేదు. అప్పుడు ఏం చదువుతున్నారు మీరు? చాలా చదువు ఎక్కడ నాకు 6వ తరగతి 7వ తరగతి చాలా చిన్నవాడిని.